భారత మాజీ ప్రధాని దివంగత అటల్ బిహారీ వాజ్పేయి మూడో వర్ధంతి ఒంగోలులోని భారతీయ జనతా పార్టీ జిల్లా కార్యాలయంలో జిల్లా పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పొగాకు బోర్డు చైర్మన్ ఎడ్లపాటి రఘునాథ్ బాబు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా వాజ్పేయి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం దేశ ప్రజలకు వాజ్పేయి చేసిన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో జిల్లా పార్టీ అధ్యక్షుడు సిరిసనగండ్ల శ్రీనివాసరావు, మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ ఈదర హరిబాబు, బీజేపీ నాయకులు యోగయ్య యాదవ్ తదితరులు హాజరై వాజ్పేయికి ఘనంగా నివాళులు అర్పించారు. అటల్ బిహారీ వాజ్పేయి గారు, 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 జోహార్ వాజ్పేయి గారు, జోహార్ వాజ్పేయి గారు, జోహార్ అటల్ బిహారీ వాజ్పేయి గారు, జోహార్ అటల్ బిహారీ వాజ్పేయి గారు, జోహార్ అటల్ బిహారీ వాజ్పేయి గారు, అమర్ రహే అటల్జీ గారు, అంత ప్రతిష్ట పొందినటువంటి ఏకైక నాయకులు ఎవరు ఉన్నారంటే ఖచ్చితంగా వాజ్పేయి గారు అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఆ రోజున జవహర్లాల్ నెహ్రూ గారే 1996లో 13 రోజులు చేస్తే 1998లో 13 నెలలు చేశాడు. చివరకు 1999 నుంచి 2004 వరకు అటల్ బిహారీ వాజ్పేయి గారు సుదీర్ఘకాలం పాటు ప్రధాని చేశారు. ఈరోజు సిద్ధమయ్యాడు అంతా వరల్డ్ వైడ్ మొత్తం కూడా ఇప్పుడు అమెరికా మన మీద నిఘా పెట్టి ఏ విధమైనా అన్ని ఆంక్షలు విధించినప్పటికీ కూడా ఏ విధంగా ఎనికి ఒక అడుగు కూడా తగ్గలేదు. అందువల్ల ఈ ఆధునిక భారతదేశం, ఒకప్పుడు భారతదేశం అంటే ప్రపంచ దేశాల్లో చాలా చిన్న చూపు ఉండేది. వాళ్ళు ఇచ్చినటువంటి పాలపొడి, వాళ్ళు ఇచ్చినటువంటి గోధుమలో తిని బతకాల్సినటువంటి పరిస్థితి కూడా ఉండేది. ప్రపంచంలో మనని చాలా ఆటవిక్క జాతిగా, జాతులు వారిగా చూసేటటువంటి పరిస్థితి ఉండేది. విస్ఫోటం జరిగితే దాన్ని అమెరికా యొక్క సూపర్ కంప్యూటర్లు ఒక 3 నెలల తర్వాత అయినా కానీ దాన్ని పట్టుకున్నాయి, ప్రపంచానికి తెలియజేసినాయి, అంతే తెలియజేసింది. కాబట్టి అలా నిరంతరం గస్తీ ఉన్నా కానీ ధైర్యం చేసి చేయటం, దీన్ని కూడా వాళ్ళు గుర్తించటం, దాని ధర్మల మన మీద శాంక్షన్స్ పెట్టడం జరిగింది. ఆయన గురించి చెప్పుకుంటే అన్నీ చాలా ఉన్నాయి, సర్టిలైట్, ముఖ్యంగా కనెక్టివిటీ, రోడ్డు, రైలు, పోర్టు, ఎయిర్పోర్టు, ఇటువంటి కనెక్టివిటీలో ఇది మన ఇందాక బిఎస్ఎన్ఎల్ మన టెలిఫోను ఆ రోజుల్లో 40 రూపాయలు ఉండేది ఒక నిమిషం మాట్లాడాలంటే హైదరాబాద్ నుంచి ఢిల్లీకి. వాళ్ళ 4 పైసలు వాళ్ళ అది అందరూ చేశారు, కాదే నల్లేవు కానీ కాదా అని ఆమె బాధపడ్డారు. అయితే ఆయన అన్నారంట, అమ్మ నాకు ఈ సైకిలే ఒక లగ్జరీ. అంటే సైకిల్ కూడా ఆ రోజుల్లో చాలామందికి ఉండేది కాదు, నాకు సైకిల్ దొరికిందే లగ్జరీ, కాబట్టి నేను అలా ఎప్పుడు ఫీల్ అవును, కాబట్టి నేను అంటే అంత సాధారణ జోహార్ అటల్ బిహారీ వాజ్పేయి, జోహార్ అటల్ బిహారీ వాజ్పేయి, జోహార్. ఆయన ఈ దేశాన్ని చేసినటువంటి సేవ ఏదైతే ఉందో, ఏది రోడ్డు వ్యవస్థ కావచ్చు, టెలికాం వ్యవస్థ కావచ్చు, అలాగే ఈ దేశ రక్షణకు అవసరమైనటువంటి అణుబాంబులు అందించడంలో కావచ్చు, ఆయన చేసినటువంటి కార్యక్రమాలను స్మరించుకోవడం జరిగింది. అలాగే ఆయనతోటి ఉండేటువంటి అనుబంధం కొన్ని కొన్ని విషయాల్లో, భౌతికంగా ఆయన జీవించిన కాలంలో ఆయన ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఆయనతోటి ఉన్నటువంటి కొన్ని అనుభవాలను ఈరోజు గుర్తు చేసుకోవడం జరిగింది. ఈరోజు ప్రపంచం మొత్తానికి కూడా నీతివంతమైన పాలన అందించడానికి ఆయన ఒక